వస్తుంది. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. సభాధ్యక్షులు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్ర రెడ్డి గారు, హరీష్ రావు గారు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ రథసారథి, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు, ఈనాడు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నామంటే, ఏ మెదక్ జిల్లా పేరు చెప్పుకుంటున్నామంటే ముఖ్యమంత్రి గారు చాలు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నిజంగా మన మెదక్ జిల్లా ఎక్కడ ఉండేది? సంగారెడ్డిలో. పేరు మెదక్, జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్. ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళు 70 సంవత్సరాలు మన మీద రూల్ చేశారు, మనకు అన్యాయం చేశారు, మన నీళ్లు కొట్టుకపోయినారు, మా నిధులు కొట్టుకపోయినారు, మన ఉద్యోగాలు కూడా కొట్టుకపోయినారు, అన్ని రంగాల్లో మనకు అన్యాయం చేశారు. దానివల్లనే తెలంగాణ ఉద్యోగం వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వాన. కేసీఆర్ చావుబతుకులతో తన ప్రాణాన్ని బలంగా పెట్టి తెలంగాణ సాధించుకున్నాం. ఎంతో మంది అమరవీరులు అయినారు, ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు. సకల జన సమ్మె కేంద్రాన్ని కదిలించింది. ఇది గొప్ప సాధ్యంగాన్ని ఏదైతే సాధ్యం చేశాడు కేసీఆర్ గారు. ఇంత పెద్ద అచీవ్మెంట్ మన తెలంగాణలో మన యూత్, మన యువకులు పోరాటం చేసి సాధించుకున్నాం. ఈనాడు నిజంగా గర్వంగా చెప్పుకోవాలా, వికేంద్రీకరణ పేరు మీద 10 జిల్లాలను 31 జిల్లా చేసిండు మన ముఖ్యమంత్రి గారు. ఇది చాలా గొప్ప సంస్కరణ. భారతదేశంలో ఎవరు ధైర్యం చేయలే? జిల్లాలు విభజన చేయాలంటే ఎన్నో గొడవలు అవుతాయి, ఎన్నో తగాదాలు వస్తాయి, ధైర్యం ఉండేది కాదు. కానీ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నిర్ణయం తీసుకుంటూ సక్సెస్ఫుల్గా 31 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాము. ఈనాడు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మన ముఖ్యమంత్రి గారు, మిషన్ కాకతీయ, 1 కోటి ఎకరాలకు నీళ్లు, ఈనాడు కృష్ణా గోదావరి నీళ్లు తీసుకొచ్చి మన పీళ్ళన్ని మరి నీళ్లు వారే కార్యక్రమం. మిషన్ భగీరథ, నా ఆడపడుచు ఇంటి మీద మరి రోడ్డు మీద పోయి బిందె పట్టుకొని పోయే పరిస్థితి లేకుండా ఇంటింటా నల్ల ఫిట్ చేసి 31 జిల్లాలకు స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చేశారు మా ముఖ్యమంత్రి గారు. వచ్చిన తర్వాత మనకు చాలా ప్రశాంతత ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ భారతదేశంలోనే 1 డిపార్ట్మెంట్ అని చెప్పని ఈనాడు పేరు వచ్చింది, సర్టిఫికెట్ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఈ మన పోలీసు గురించి ప్రశంసిస్తున్నారు. ఈనాడు మరి తెలంగాణ మనం పోరాటం చేసినాడు, మనకు గిట్టుబాటు లేని వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే హిందూ ముస్లిం కొట్లాట అవుతుంది అని చెప్పని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. శ్రీ చైతన్య హై టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య హై టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374 7177 4926567910. నక్సలైట్ రాజ్యం వచ్చిందా, హిందూ ముస్లిం కొట్లాట అవుతున్నాయా,
ఎంత ప్రశాంతంగా కంటిన్యూ నిద్రపోతున్నాం. హైదరాబాద్ లో ప్రశాంతత, జిల్లాలలో ప్రశాంతత, బ్రహ్మాండంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా, మా ముఖ్యమంత్రి గారు చాలా నిధులు ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కు వెహికల్స్ ఇచ్చాడు. మరి ఆ విధంగా మంచి మొబిలిటీ పెంచి వాళ్ళకు మంచి సదుపాయం ఇచ్చి వాళ్ళ వెల్ఫేర్ లో చూస్తున్నారు. దానివల్ల చాలా మెరుగైన పరిపాలన, ప్రజలకు న్యాయం జరుగుతూ ఉంది. ఈ మధ్యన మన పద్మదేవేంద్ర రెడ్డి గారు మెదక్ జిల్లాలో నాకు కొన్ని కార్యాలయాలు కావాలా, పోలీస్ స్టేషన్లు కావాలని చెప్పని అడిగారు. దాని కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా ముఖ్యమంత్రి గారి సహాయంతో మెదక్ డిఎస్పి కార్యాలయం వచ్చింది. ప్రారంభోత్సవం కూడా నేను మొన్న చేసి వెళ్ళిపోయినా. దానికి 40 లక్షల రూపాయలు. మరి అదే విధంగా టేక్మాల్ పోలీస్ స్టేషన్ 50 లక్షల రూపాయలు, జోగిపేట పోలీస్ స్టేషన్ 50 లక్షల రూపాయలు, సిఐ ఆఫీస్ నర్సాపూర్ 40 లక్షల రూపాయలు, రిసెప్షన్ సెంటర్ జోగిపేట అదే విధంగా 1,50,00,000 రూపాయలు. ఈ మొత్తం 3,30,00,000 రూపాయలు పనులు పూర్తి చేశాం. ఇంకా ఇప్పుడు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న పనులు మెదక్ పట్టణంలో, మరి మీకు పోలీస్ హెడ్ క్వార్టర్ దాన్ని ఈనాడు మనం 10 కోట్ల రూపాయలు. అదేవిధంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం 25 కోట్ల రూపాయలు, సిఐ ఆఫీస్ 30 లక్షల రూపాయలు. అదేవిధంగా తుబ్రాన్ ఆఫీస్కు, సిఐ ఆఫీస్కు 30 లక్షల రూపాయలు, 35 కోట్ల 60 లక్షల పనులు ఇప్పుడు అవుతా ఉన్నాయి. ఈ విధంగా ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా కాదు 31 జిల్లాలకు ఈ విధంగా ఎస్పీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఒకేసారి నిధులు కేటాయించి బ్రహ్మాండంగా శరవేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి. మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇవన్నీ జరిగేవా, ఇవన్నీ వచ్చేవా, మనం ఎక్కడుండేవాళ్ళం, మన పరిస్థితి ఎలా ఉండేదో దయచేసి మీరంతా ఆలోచించండి. మనం తెలంగాణ సాధించుకున్నాం, గర్వంగా తలకాయ ఎత్తుకొని మనం మాట్లాడే అటువంటి స్థాయికి మనం వచ్చినాం. తప్పకుండా ఇంకా ఈ ఎలక్షన్ లోపలనే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి, మంచి కార్యక్రమాలు వచ్చి మనం అందరం సుఖ సంతోషాలతోటి ఈ తెలంగాణ వర్ధిల్లాలని చెప్పని కోరుతూ ముఖ్యమంత్రికి ఆశిస్తుతో బ్రహ్మాండంగా పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్లు చక్కగా నడుస్తున్నాయి. మన ఉద్యమ నాయకుడే మనకు ముఖ్యమంత్రి కావడం మన గర్వ కారణం. ఎక్కడైనా ఉద్యమాలు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు కారు, కానీ మన దగ్గర ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల అన్ని పరిస్థితులు ఆయన అవగాహన, 14 సంవత్సరాలు ఊరూరు తిరిగింది కాబట్టి అన్ని అవగాహన ఉంది కాబట్టి ఈనాడు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొని వారు ముందుకు పోతున్నారు. వారు ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ. సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ హై స్కూల్స్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, 100% రిజల్ట్స్ ఇన్ SSC. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్స్ సెయింట్ ఆడమ్స్ RTC కాలనీ అండ్ రతన్స్ HB కాలనీ మౌలాలి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8885527482 అండ్ 8885527483. Contact immediately.